రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తేజ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల మహిళల ప్రాణాలను బలిగొన్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వైద్య అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూషం రమేష్, జిల్లా నాయకులు రమణ, అన్నాల్ దాస్ గణేష్, ఒగ్గు గణేష్ తదితరులు పాల్గొన్నారు. మహిళలు మృతి చెందడం జరిగింది. మరి దాన్ని ఆ డాక్టర్ మీద అట్లాగే ఆ హాస్పిటల్ మీద ప్రభుత్వ అధికారులు వెంటనే చర్య తీసుకొని ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి ఏదో పచ్చిపాక రఘు ఉన్నాడు, ఆ డాక్టర్ సివిల్ హాస్పిటల్లో కూడా పనిచేస్తూ ఉన్నాడు. మరి ఆయన చేసినటువంటి ఆపరేషన్లు చిన్న చిన్నవి, ఒకటి కుటుంబ నియంత్రణ ఆపరేషన్, ఇంకోటి ఫైల్స్ సంబంధించిన చిన్న చిన్న ఆపరేషన్లు కూడా చేయలేనటువంటి డాక్టర్లు ఈరోజు హాస్పిటల్ పెట్టుకొని ప్రజల పాలన పలుకునే పరిస్థితి ఉంది. మరి ఆయన సివిల్ హాస్పిటల్లో చేస్తుంటే మరి ఇంకెంతమంది ప్రాణాలు పోతాయో అని ప్రజలు భయం రోజులు పరిస్థితి. కాబట్టి కలెక్టర్ గారు తక్షణంగా ఆయన సర్టిఫికెట్ రద్దు చేయాలి, అట్లాగే ఆయన హాస్పిటల్ ఏది ఉందో తేజ హాస్పిటల్ను సీల్ చేయాలని సీపీఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఆయన ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి తొలగించాలి లేకుండా సీఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని సందర్భం తెలియజేస్తా ఉంది. సిరిసిల్ల పట్టణంలోని తేజ హాస్పిటల్లో నిన్న రాత్రి వైద్యం వికటించి ఇద్దరు మహిళలు చనిపోవడం జరిగింది. మరి తేజ హాస్పిటల్ను సీల్ చేసి ఆపరేషన్ చేసినటువంటి డాక్టర్ సర్టిఫికెట్ను రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందినటువంటి శీల అనే మహిళ ఫైల్స్ ఆపరేషన్ కొరకు మరి తేజ హాస్పిటల్లో వైద్యం చేయించుకోవడం జరిగింది. అదేవిధంగా సిరిసిల్ల పట్టణానికి చెందిన గణేష్ నగర్కు చెందినటువంటి కల్పన అనే మహిళ కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఉన్న 21వ తేదీ రోజు ఇద్దరికి ఆపరేషన్ చేయడం జరిగింది. వారిద్దరికి కూడా నిన్న రాత్రి మరి ఆపరేషన్ ఫెయిల్ కావడం వల్ల వైద్యం బిగడించి మృతి చెందడం జరిగింది. వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఆ ఆపరేషన్ చేసినటువంటి పత్తిపాక రఘు డాక్టర్ గారు మరి మన జిల్లా ప్రజా వైద్యశాలలో సివిల్ హాస్పిటల్ సర్జన్గా పనిచేస్తూ ఉన్నారు. మరి ఇక ఇంతకుముందు కూడా అతనిపై చాలా సర్జరీ చేసినప్పుడు కూడా వికటించి అనేక మంది ఇబ్బందులకు గురైన పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు కూడా నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.